హాయ్ హలో వెల్కమ్ టు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కథ ఇద్దరు కర్షకులు రంగపూరు రాజ్యంలో రాము సోము అని ఇద్దరు రైతులు ఉండేవారు వాళ్ళు ఇరుగు పొరుగుగా నివసిస్తూ ఎంతో స్నేహంగా ఉండేవారు వాళ్ళ రెండు కుటుంబాలు ఏక కుటుంబంలాగా ఉండేవి రాము తన ఆవరణలో ఒక తోట పెంచాడు సోము తన ఆవరణలో కూరగాయలు మాత్రమే పెంచాడు ఇద్దరూ తమ కృషిలో ఆరితేరిన వాళ్లే వాళ్లు బాగా డబ్బు సంపాదించటమే కాక పెద్ద పేరు కూడా గణించారు ఒకనాడు సోము తన కూతురిని చూడబోతూ రామును కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు ఇద్దరూ అక్కడ రెండు రోజులు గడిపి తమ గ్రామానికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక గ్రామంలో సంత తగిలింది అక్కడ వాళ్ళు తమకు కావలసిన సరుకులు కొనుక్కున్నారు ఒక దుకాణంలో రెండు నిమ్మ మొక్కలు కనిపించాయి రాము వెంటనే వాటిల్లో ఒకటి కొన్నాడు అప్పుడు సోము మిగిలిన రెండో నిమ్మ మొక్కను తాను కొనుక్కున్నాడు సోము ఈ పని చేయటం రాముకు అంతగా నచ్చలేదు ఎందుచేతనంటే ఫలవృక్షాలు పెంచే పని రాముదని కూరగాయలు పండించే పని సోమూదని ఏనాడో వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు అలా జరిగినంత కాలము వారి మధ్య పోటీకి అవకాశం ఉండదు కాని సోము తనతో పాటు నిమ్మ మొక్క కొనేశాడు అందువల్ల తనకు కలిగిన అసంతృప్తిని రాము పైకి కనపడనివ్వలేదు ఇద్దరు మామూలుగానే కబుర్లు చెప్పుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు ఇలా కొద్ది రోజులు గడిచాయి సోము కొన్న నిమ్మ మొక్క విషయం రాము పూర్తిగా మర్చిపోయాడు రాము నాటిన నిమ్మ మొక్క గుంటపూలు పూస్తుంది ఫలవృక్షాల పెంపకంలో దిట్టాయి ఉండి కూడా రాము ఆ మొక్క చేత సరిగ్గా కాయించలేకపోయాడు తన వల్లనే కాని పని సోము వల్ల ఏమవుతుంది కాని ఒకనాడు సోము కొడుకు ఒక బుట్టడు నిమ్మకాయలు పెద్ద పెద్దవి తెచ్చి రాముకిస్తూ మా నాన్న నీకిచ్చి రమ్మన్నాడు అని చెప్పాడు ఎక్కడివిరా ఈ నిమ్మలు అని రాము అడిగాడు మా చెట్టున కాసినవే అన్నాడు సోము కొడుకు రాము మనస్సులో ఒక్కసారిగా ఈర్ష్య తలెత్తింది అతను తన నిమ్మ చెట్టు తవ్వి దానికి బలమైన ఎరువు చేశాడు కాని ఫలితం లేకపోయింది మూడో రోజు కల్లా మొక్క నిలువున ఎండిపోయింది రాము హృదయంలో సోము పైన ద్వేషాగ్ని ఇప్పుడు బాగా రగులుకుంది సోమును సర్వనాశనం చేస్తే తప్ప అది చల్లారేటట్టుగా లేదు కాని తాను స్వయంగా సోముకు ఎలాంటి అపకారము చేయలేడు పరోక్షంగా అతను పతనమయ్యేటట్టుగా చేయటానికేమైనా మార్గం దొరుకుతుందా అని మహా ఆత్రంగా చూస్తున్నాడు రాము త్వరలోనే అటువంటి అవకాశం దొరికింది రాజుగారి కూతురికి ఏదో జబ్బు చేసింది వ్యాధి ఫలానా అని వైద్యులు చెప్పలేకపోయారు వారి చికిత్సలేవీ పనిచేయలేదు రాము మామగారికి దివానంలో ఉద్యోగం అందుచేత అతను తన మామగారి వెంట దివానానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని మహారాజా చిన్నరాణిగారి చికిత్సకు నేనొక ఔషధం చెబుతాను తమకు అభ్యంతరం లేకపోతే వాడి చూడొచ్చు అని అన్నాడు రాజు అందుకు ఆత్రంగా ఔషధమా చెప్పు చెప్పు అని అన్నాడు నా పొరుగున ఉండే సోము వద్ద ఒక అపూర్వమైన నిమ్మ చెట్టుంది దాని పండ్లు చాలా పెద్దవే కాక వాటి రసంలో రక్తధాతువులున్నాయి ఆ చెట్టు వేళ్ల రసం తీసి గారికిచ్చినట్లయితే వ్యాధి నయం కావచ్చు అని అన్నాడు రాము నిమ్మపండు రసంలో రక్తధాతూ ఉండటమేంటి కల్లార చూస్తే కాని నమ్మను అన్నాడు రాజు రాము వెంటనే బయల్దేరి వెళ్ళి రాజుగారికి చూపిస్తానని సోమునడిగి అతని నుంచి కాయ ఒకటి కోసి తన నుంచి చాకు తీసుకొని రాజుగారి వద్దకు తిరిగివచ్చి రాజుగారికి పండు చూపించాడు దాని ప్రమాణం చూసి అందరూ ఆశ్చర్యపోయి నిజంగా అపూర్వమైన నిమ్మపండే అని అన్నారు దాని రసం చూడండి అంటూ రాము తన కత్తితో ఆ నిమ్మ పండును కోశాడు రక్తవర్ణం గల రసం నుంచి వెలువడింది రాజుగారికి రామో మాటలో గురి కుదిరింది ఆయన వెంటనే తన భటులను పంపి సోము ఆవరణలో ఉన్న నిమ్మ చెట్లను వేళ్లతో సహా పెకిలించుకురమ్మని అన్నాడు వాళ్ళు సోము ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా అతని నిమ్మ చెట్టును వేళ్లతో సహా తవ్వి పట్టుకొని పోయారు రాజవైద్యుడు ఆ నిమ్మచెట్టు వేళ్లను నూరి రసం పిండి రాజకుమార్తె చేత తాగించాడు ఈ ఔషధంలో రాజకుమార్తె జబ్బు నయమవుతుందని రాము అనుకోలేదు అతని కోరిక తీరిపోయింది సోము నిమ్మ చెట్టు నాశనమైంది నీకి చికిత్స పనిచేయలేదే అని రాజుగారు అంటే అది పనిచేయటానికి ఒక వారం పడుతుంది అని రాము బొంకాడు వారం గడిచింది కాని రాజకుమార్తె వ్యాధి మరింత హెచ్చింది రాజుగారికి ఆగ్రహం వచ్చి రామును ఖైదులోకి తోయించాడు రాము ఇలా ఎందుకు చేశాడో సోము ఊహించాడు అతనిపై సోముకు చాలా జాలి కలిగింది సోము తండ్రికి కొన్ని చిట్కాలు తెలుసు వాటిని ఆయన ఒక సాధువు దగ్గర తెలుసుకున్నాడు ఆ సాధువు ద్వారా రాజకుమార్తెకు సరైన చికిత్స జరిపినట్లయితే రామును రక్షించే అవకాశం ఉంటుంది సోము ఆ సాధువును వెతుక్కుంటూ వెళ్ళి ఆ సాధువుకు రాజకుమార్తె వ్యాధి లక్షణాలన్నీ వివరించి ఔషధం పుచ్చుకొని తిరిగి వచ్చి రాజకుమార్తెకు దాన్ని ఇప్పించాడు ఆమె రోగం కాస్త తీసేసినట్టుగా పోయింది నాయన నా కూతురికి ప్రాణదానం చేశావు నీ రుణం ఏ విధంగా తీర్చుకోను అన్నాడు రాజు సోముతో రామును విడిపించండి అతను రాజకుమార్తెకు ఎటువంటి ద్రోహము తలపెట్టినవాడు కాడు ఆ విషయం నేను తమకు ప్రమాణపూర్తిగా చెప్పగలను అన్నాడు సోము రాజుగారు రామును విడిపించాడు తనను విడిపించినవాడు తన ఈర్ష్య వల్ల నష్టపోయిన సోముయేనని తెలిసి రాము సోమును కౌగిలించుకుని ఏడ్చాడు జరిగిందంతా మర్చిపో ఏమైనా మనం స్నేహితులమే ఒకరికొకరు ఆపాటి సహాయం చేసుకోవచ్చు కాని నిమ్మకాయలో నుంచి రక్తం తెప్పించావట ఎలా తెప్పించావు ఆ రహస్యం కాస్త చెబుతావా అన్నాడు సోము కత్తికి జపా పుష్పాల రెక్కలు ఒకటికి పదిసార్లు రుద్ది ఉంచాను జపా పుష్పాల రసం బాగా పట్టుకున్న కత్తితో నిమ్మకాయ కోస్తే రసం రక్తవర్ణము ఈ విద్యను నేను చాలా కాలం క్రితం ఒక గారడీవాడి దగ్గర నేర్చుకున్నాను ఇటువంటి విద్యలు ఒకరి బాగు కోసం ఉపయోగించాలి కాని ఇతరులకు హాని చేయటానికి ఉపయోగిస్తే అవి బెడిసి కొడతాయని ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది అన్నాడు రాము ఆ తరువాత రాము సోము ఎప్పటిలాగే మైత్రిగా ఉంటూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య కలగకుండా చూసుకుంటూ సుఖంగా జీవించారు ఈ విధంగా ఇద్దరు కర్షకులు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు అలాగే మరొక మంచి కథ తల తిరిగే పదవి ఒక గ్రామంలో వెంకన్న అనే అతి బీదవాడు ఉండేవాడు అతను చీపుళ్ళు తయారు చేసి వారానికొకసారి నగరానికి వెళ్ళి అక్కడ సంతలో అమ్మి ఆ డబ్బులతో తనను తన భార్యను పోషించుకుంటూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరిగాక నగరంలోని రాజాధికారి చచ్చాడు ఆ పదవి కోసం చాలామంది పేచీలు పడి నిర్ణయం కోసం రాజధానికి వెళ్ళి రాజుగారిని వేధించారు వారి అంతఃకలహాలతో కలహాలతో విసుగెత్తి రాజుగారు నగర కొత్వాలను పిలిపించి ఫలానా రోజు నగరద్వారం తెరిచాక ఉదయం పూట ఎవరు నగరంలోకి అడుగు పెడితే వాణ్ణి రాజాధికారిగా నియమించు అని అన్నాడు ఆ రోజు వెంకన్న మొట్టమొదటిగా నగరంలోకి అడుగుపెట్టి నగరపాలకుడైపోయాడు అతనికి ఒక పెద్ద భవనము నౌకర్లు చాకర్లు తిరగటానికి మేనాలు విలువైన దుస్తులు ఏర్పడ్డాయి అతను వెంకటాద్రి అయ్యాడు సంతనించి తన భర్త కోసం రోజల్లా ఎదురుచూసిన వెంకన్న భార్య తన భర్తకు గొప్ప యోగం పట్టిందని విని నగరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమెకు వెంకన్న పల్లకీలో పోతూ రాజవీధిలో తటస్థపడ్డాడు ఆమె చప్పున పల్లకీని సమీపించి నువ్వు మా వెంకన్నవు కదు అని అన్నది అది నిజమే కాని నన్ను ఎరుగుదునని మాత్రం మనకు నేనెవరో నాకే ఇంకా తెలియకుండా ఉంది అన్నాడు వెంకన్న ఈ విధంగా తల తిరిగే పదవి అనే ఈ కథ సమాప్తమైంది మరిన్ని చందమామ కథల కోసం ఇప్పుడే మా వివై థాట్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చందమామ కథల కోసం వివై థాట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్